స్లేట్ జరిగిందిరా కవల పడిపోయింది సరే ఇంతకి పంచాయతీ దరి పెట్టారు మాడుతోడే తీసుకెళ్ళారండి అది నేను లేని టైంలో చేస్తకిస్తే నేను చేయాలి కదా అన్యాయం ఇది న్యాయం నాడ కూతురు చేయి పట్టుకొని అన్యాయం చేసినందుకు ఇప్పటికిప్పుడు నిన్ను కట్టుబట్టలతో బయట పంపించేస్తానరా అయ్య బాబోయ్ ఇప్పటికిప్పుడు పట్టుబట్టలు అంటే చాలా కాస్ట్లీ అండి మనం ఎక్కడ కొంటాం మిమ్మల్ని అప్పు నుండి చూచుతున్నాము ఒక మీ పక్క మీసము ఉన్నది ఇంకో పక్క మీసము పోయినది ఎందుకని ఈ రోజు కత్తి యుద్ధం చేస్తానా ఆటోమేటిక్ అర్థం వచ్చింది తెగు పడిపోయింది మన రాజ్యంలో పురుషులందరూ ఇంటికి లేటుగా వెళ్తున్నారని స్త్రీలు ఫిర్యాదు చేసినారు ఈ సమస్యని ఎలా పరిష్కరించుదురు ఆరు ఇంటి లోపల ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళాలి ఆరు తర్వాత ఎవరి ఇంటికైనా ఎవరైనా వెళ్ళాలి నమస్తే అండి నమస్తే ఈన వాళ్ళ ఆవిడ గుండని నీకు దానం చేసిన పుణ్యాత్ముడే మీరే అండి ఏం చేస్తున్నావు మా ఆవిడ గుండె చప్పుడు వింటున్నా బ్రదర్ నిన్ను పెళ్లి చేసుకుంటాను గాని మరి ఎప్పుడు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం చెప్పు మనం పెళ్లి చేసుకోవాలంటే నీకు కొన్ని విద్యలు వచ్చి ఉండాలి విద్యలా అదేం విద్య నీ అమ్మ కడుపుమాడ మా జాతి పక్షి ఉంది దాని మీద ఎక్కి డ్రైవ్ చేయాలి అయ్యో నువ్వే దున్నపోతు మీద ఎక్కిన కాకి పిల్లలా ఉన్నావు నేను గాని ఎక్కానంటే దున్నపోతు మీద ఇంకో దున్నపోతు ఎక్కింది అనుకుంటారు మీ డాడీ Ha ha ha!